హాయ్ వచ్చేసా రివ్యూస్ తెచ్చేసా రాని గీతాంజలి మళ్ళీ వచ్చింది ఆడియన్స్ చచ్చింది ఆడియన్స్ చచ్చిందో లేదో తెలియదు కానీ నేనైతే చస్తూ బతికా ఈ సినిమా చూస్తున్న టైంలో అట్లుంది సినిమా రివ్యూలోకి వెళ్లే ముందు శ్రీరంగ నీతులు అనకు సినిమా చూశాను భయ్య మొన్న సుహాస్ కంచరపాలెం కంచపాలెం రత్నం ఇంకా రుహాని శర్మ ఉన్నారు ఈ సినిమాలో డైరెక్టెడ్ బై కొత్త డైరెక్టర్ విఎస్ఎస్ ప్రవీణ్ కుమార్ డీసెంట్ గా ఉంది బై ఆ సినిమా ఓ ఎక్స్ట్రాడనరీ మూవీ అని చెప్పి గానీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ యాథాలజీ అంటే మూడు డిఫరెంట్ స్టోరీస్ ఒకటి టైంలో నడుస్తుంటాయి సో చూడండి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ ఫైవ్ టమాటోస్ కార్తీక్ రత్నం ఇంకా వాళ్ళ ఫాదర్ ట్రాక్ ఏదైతే ఉందో నాకు మస్తు అనిపించింది సో ఇలాంటి ఫాదర్ సన్ బాండింగ్ ఉంటుందా అని చెప్పి నాకు అనిపించింది సో దానికోసం అని చూడండి ఓవరాల్ నైస్ ఫిల్మ్ యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై ఒకసారి అయితే చూడండి ఎంకరేజ్ టాలెంట్ సరే ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రివ్యూ విషయానికి వస్తే ఇది ఫిఫ్టీ ఎయిత్ మూవీ అంట భయ్యా యాక్ట్రెస్ అంజలి గారిది ఫిఫ్టీ ఎయిత్ మూవీ అంటే ఒక మంచి మైల్ స్టోన్ కి రీచ్ అయినట్టు ఫిఫ్టీ ఎయిత్ మూవీ అంటే ఎలా ఉండాలి వేరే లెవెల్లో ఉండాలి కానీ ఈ సినిమా అన్ని లెవెల్స్ లో ఫెయిల్ అయింది భయ్య యాక్చువల్లీ అస్సలు మూడ్ లేకుండే ఈ వారం సినిమాలు అని జీరో బల్స్ అందుకే ఈ రివ్యూ లేట్ గా ఇస్తున్నాను ఎందుకంటే లేట్గా చూశాను కాబట్టి గీతాంజలి ఫస్ట్ పార్టే ఎక్స్ట్రా అంటే సెకండ్ పార్ట్ అంట మళ్ళీ దీనికి ఫస్ట్ పార్టే అంతంత మాత్రంగా ఉంటుంది సెకండ్ పార్ట్ అనవసరంగా వచ్చిందని ఫీలింగ్ వస్తుంది ఆత్మ అంటాడు బొమ్మ అంటాడు రివెంజ్ అంటాడు డైరెక్షన్ అంటాడు ఒక్కటంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వలేదు ఏహే వర్కౌట్ చేద్దాం అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇంకా ఎన్ని రోజులు తీస్తారు సార్ ఈ హారర్ కామెడీలు హారర్ ఉండదు కామెడీ ఉండదు సేమ్ టెంప్లెట్ ఒక పెద్ద విశాలమైన ఇల్లుంటది దాంట్లో ఎవరో చచ్చిపోతారు వాళ్ళ ఆత్మ దాంట్లో ఉంటది ఆ ఇంట్లోకి కొంతమంది వెళ్తారు ఆత్మ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటది ఫైనలీ ఆత్మల్ని ఎలా శాంతించారు అనేది సినిమా ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ టెంప్లెట్ అన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది కదా నాకు కూడా అలానే కలిగింది ట్రీట్మెంట్ ఏమైనా వేరేగా ఉందంటే అది కూడా లేదు రైటింగ్ కూడా వరస్ట్ గా ఉంది ఇంకా సినిమా చూసే మూడు ఉత్సాహం ఏముంటది వెరీ ప్రిడిక్టబుల్ ఫిల్మ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కి వావ్ అన్న ఫీలింగ్ కలుగుతుందని మేకర్స్ ఉద్దేశం అనుకుంటా అసలు ఏ ఫీలింగ్ కలగలేదు ఒక్క క్యారెక్టర్ లో కూడా డెప్త్ లేదు భయ్య జీరో ఎంగేజ్మెంట్ మూవీ చూస్తున్నంత సేపు విలన్ కయితే అస్సలు భయపడం మనం ఆ లెవెల్లో ఉంది కాస్టింగ్ అండ్ రైటింగ్ సరే గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ చూడొచ్చా అంటే మీరు ఖాళీగా ఉంటే అసలు ఏమీ తోచకపోతే లాస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి సాంగ్స్ అయితే వర్స్ట్ అనమాట ఈ సినిమా చూడకపోతే జీవితానికి వచ్చే నష్టమేం లేదు సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ పాయింట్ త్రీ ఫైవ్ టమాటోస్ బయ్యా నాకంటే ముందే మీరు సినిమా చూసేసి ఉంటారు సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో మీరు ఈ సినిమాకి ఎన్ని టమాటో ఇస్తారో అది కూడా కామెంట్ చేయండి ఇంకా బడేమియా చోటేమియా ఆవేశం అని ఒక సినిమా రిలీజ్ అయింది మల్లెలంది అని ఒక సినిమా రిలీజ్ అయింది అజయ్ దేవ్ గండి ఈ మూడు సినిమాలు చూసే ప్రయత్నం చేస్తాను చూసి వాటి రివ్యూస్ ఇస్తాను సో ఆ మూవీస్కి సంబంధించి రివ్యూలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పొచ్చోక్ పొచ్చోక్ ఏ సినిమా చూడమంటారు ఫస్ట్ బడేమియా చోటేమియానా మైదానా లేకపోతే ఫహాద్ ఫాజిల్ మలయాళం మూవీ ఆవేశమా కామెంట్ చేయండి